ఆ సెగ్మెంట్లో పొలిటికల్ ఈక్వేషన్లు మారడం ఖాయమైందా? వరుసగా రెండవసారి గెలవాలని కోట్లు కుమ్మరించిన వైసీపీ ఎమ్మెల్యేకి ఈసారి ఎదురు దెబ్బ తప్పదా? ప్రభుత్వ వ్యతిరేకత కంటే పోలీస్ అధికారుల పెత్తనంతో విసుగుపోయిన ఆ నియోజకవర్గ ఓటర్లు ఈసారి కసిగా ఓట్లేసి పోలింగ్ శాతం పెంచేశారు. కొత్త ఓటర్లు, ఉద్యోగులు కూడా పోలింగ్ బూతులకు పోటెత్తారు. ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఆ క్రమంలో అక్కడ పోలింగ్ సరళి, పోలింగ్కు ముందు చోటు చేసుకున్న పరిణామాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏదో యంత్రంగానే నమ్ముకున్న ఆ ఎమ్మెల్యే ఎవరో మీరే చూడండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ ఆవిర్భావం నుంచి సత్తా చాటుకుంటూ వచ్చింది. 1983 నుంచి 10 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు ఘన విజయాలు నమోదు చేసింది. టీడీపీ సీనియర్ నేత బొత్తల గోపాలకృష్ణారెడ్డి 5 సార్లు గెలుపొంది. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహిత మిత్రుడైన బొత్సల ఆధిపత్యం ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. 1989లో మొదటిసారి కాళహస్తి నుంచి పోటీ చేసిన బొత్సల అక్కడ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. 2003లో అలిపిరి ఘాట్ రోడ్లో నక్సలైట్లు క్లెమోర్ మైన్స్ పేల్చిన ఘటనలో చంద్రబాబుతో పాటు బొత్సల కూడా కారులో ఉన్నారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 2004లో కాంగ్రెస్ నుంచి ఎస్సీవి నాయుడు ఆయన విజయ పరంపరకు బ్రేకులు వేశారు. తర్వాత వరుసగా 2 సార్లు బొత్సల విజయం సాధించి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. 2019 ఎన్నికల్లో బొత్సల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొత్సల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైసీపీ తరపున బిఎం మధుసూదన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈసారి బిఎం మధుసూదన్ రెడ్డిపై సుధీర్ రెడ్డి మరోసారి పోటీ చేయడంతో కాళహస్తి ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాళహస్తిలో మొత్తం 1,95,994 ఓట్లు పోలయ్యాయి. 95,540 మంది పురుషులు, 1,420 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,780 పోస్టల్ ఓట్లతో కలిపి అప్పట్లో 83 పోలింగ్ శాతం నమోదైంది. వైసీపీ అభ్యర్థి 38,000 మెజార్టీతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో జనసేన, బీజేపీలు కూడా ఆ ఆధ్యాత్మిక పట్టణంలో పోటీ చేయడం టీడీపీకి పెద్ద మైనస్ అయింది. ఈసారి దాదాపు 2% పోలింగ్ శాతం పెరగడం, జనసేన, బీజేపీలు బొత్సలకు పూర్తిగా సహకరించడంతో టీడీపీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా వ్యక్తమవుతుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికారుల పోకడలు వైసీపీ ప్రతికూలంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాళహస్తి సీఐగా అంచుయాతో ఎంత వివాదాస్పదంగా మారారో తెలిసిందే. ప్రతిపక్ష నేతలపై పరుష పదజాలం వాడటం, విపక్షాలు కనిపిస్తే విరుచుకుపడడం ఆమె స్టైల్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చిన్నపాటి నిరసన కార్యక్రమం చేపట్టినా వైసీపీ నేతల కంటే ఎక్కువ హైరాణ పడిపోతారు. సాటి మహిళపై బూటుకాలితో వీరంగం వేసేవారు. ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన అధికార పార్టీ అండతో చాలా కాలం శ్రీకాళహస్తిలోనే కొనసాగారు ఆ లేడీ ఆఫీసర్. ఆమెతో పాటు కొందరు పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు నియోజకవర్గంలో వైసీపీని అప్రతిష్ట పరిచేసింది. అది మధ్యతరగతి వారి ఓటింగ్పై ప్రభావం చూపిందంటున్నారు. అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు టీడీపీలో చేరటంతో పాటు జనసేన ఓటింగ్ కూడా ఎక్కువగా ఉండటం కూడా టీడీపీకి లాభించాయి అంటున్నారు. నియోజకవర్గంలో కొత్తగా ఓటర్లు 4,000 మంది అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఉద్యోగుల ఓటింగ్ టీడీపీకి ప్లస్ అయిందంటున్నారు. ఈసారి ఎన్నికలను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానికంగా బొత్సల సుధీర్ను వ్యతిరేకించే వారిని టీడీపీ పెద్దలు బుజ్జగించారు. జనసేన ఇన్ఛార్జ్ వినూత్తో సైతం పవన్ స్వయంగా మాట్లాడి సెట్ చేశారు. అదేవిధంగా బీజేపీతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీపీ సైతం టీడీపీ విజయానికి సీరియస్ గా పనిచేశారు. మరోవైపు రేణిగుంట మండలంలో పట్టున్న తిరుపతి నాయకులు జేపీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డిలు ప్రచారం చేయటమే కాకుండా తమ క్యాడర్తో పనిచేయించారు. అలాగే డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా అక్కడ పనిచేశారు. టీడీపీ అధిష్టానం కూడా నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన గురువారెడ్డి లాంటి నాయకులకు పార్టీ పదవులివ్వటం కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
వైసీపీ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు నుంచే దూకుడు ప్రదర్శించింది. బిఎం మధుసూదన్ రెడ్డి ముందు నుంచి అంకబలాన్ని, ఆర్థిక బలంతో పాటు అధికార బలాన్ని వాడుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగన్ నవరత్నాలకు ఆలయం నిర్మించి తన భక్తి చాటుకున్నారు. మరోవైపు టీడీపీలోని గ్రూపులను ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. దాంతోపాటు తన నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రష్ సుబ్రహ్మణ్యానికి ఎమ్మెల్సీ పదవి రావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే బిఎం నోటి దురుసు ఆయనకు బోమ్ ర్యాంక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై విమర్శల వర్షం కురిపించడంలో ముందుంటారు కాళహస్తి ఎమ్మెల్యే. జగన్ మెప్పు కోసం అభ్యంతరకర పదజాలం వాడుతుంటారు. అదాయనకు మైనస్ గా మారింది. గత ఎన్నికల్లో ఫ్యాన్ కాల్తో పాటు ఎస్సీవి నాయుడు గ్రూపు కూడా ఆయన విజయానికి కారణమైంది. అయితే ఈసారి ఎస్సీవి నాయుడు టీడీపీకి పనిచేసి బియ్యానికి పెద్ద షాక్ ఇచ్చారు. ఆ క్రమంలో బిఎం మధుసూదన్ ఎన్నికల తతంగాన్ని నడిపించడానికి క్యాడర్ కంటే ఎక్కువగా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మీదే ఆధారపడ్డారు. ప్రలోభాల తతంగం కూడా వాలంటీర్ సైన్యంతోనే నడిపించారు. దాంతో పార్టీ క్యాడర్ పోల్ మేనేజ్మెంట్లో మొండి చేయి చూపించింది. తమని నమ్మనప్పుడు ఆయనకు ఎందుకు సహకరించాలని క్యాడర్ ఎమ్మెల్యేకి దూరం జరిగింది. ఏదేమైనా తన విజయం ఖాయమని, మెజార్టీ తగ్గినా గెలుస్తానని బిఎం మధు ధీమా వ్యక్తం చేస్తున్నారట. అయితే అక్కడ పనిచేసిన సీఐలు అంచు యాదవ్, శ్రీహరిలు బిఎం మధుకి పెద్ద మైనస్ అయ్యారన్న అభిప్రాయం ఉంది. వైసీపీ కార్యకర్తల్లా పనిచేసిన అధికారులు పెట్టిన టార్చర్తో టీడీపీలోని వర్గాలన్నీ ఏకమై ఈ ఎన్నికల్లో కసిగా పనిచేశాయట. ఆ క్రమంలో కాళహస్తిలో వైసీపీ ఓడిపోతే సగం పాపం పోలీస్ అధికారులదే అన్న టాక్ వినిపిస్తుంది. అటు జనసేన నాయకుడిని కొట్టడం, అదేవిధంగా హోటల్ యజమానిపై దాడి, మహిళలని కూడా చూడకుండా అంజు యాదవ్ ఎగిరి ఎగిరి తన్నటం సామాన్యుల్లో కూడా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయంటున్నారు. అదేవిధంగా నారా లోకేష్ పాదయాత్రలో లోకేష్ మీదకు రాళ్ల దాడికి ప్రయత్నించడం, పోలీస్ అధికారి శ్రీహరి టీడీపీ వారిని బెదిరించడం లాంటి చర్యలు ఎమ్మెల్యేకి ప్రతికూలంగా మారాయట. అయితే జగన్ నవరత్నాలతో పాటు వాలంటీర్ సైన్యాన్ని నమ్ముకున్న మధుసూదన్ రెడ్డి మాత్రం తన విజయంపై ధీమాతోనే కనిపిస్తున్నారు. మరి చూడాలి శ్రీకాళహస్తి ఓటర్లు తీర్పు ఎలా ఉంటుందో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.